నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో గోపిచందని ఏరా నీకు బలిసిందా, ఏమనుకుంటున్నావురా, ఇలాగా ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీని గురించి మనం చెప్పుకుందాం. ఏఎస్ రవికుమార్ అనే డైరెక్టరు, ఈయన గతంలో సాగర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. దాని తర్వాత యజ్ఞం, సౌఖ్యం అనే రెండు సినిమాలని గోపిచంద్తో తీశాడు. సాయిధర్మతో పిల్ల, నువ్వు లేని జీవితం, బాలకృష్ణతో వీరభద్ర అనే సినిమాలు తీశాడు. దాని తర్వాత దాదాపు వీరభద్ర తర్వాత దాదాపు 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రాజు తరుణ్తో తిరగబడర స్వామి అనే ఒక సినిమా తీశాడు. దీని ట్రైలర్ సందర్భంగా ఆల్రెడీ ఒక వివాదం అయింది. అదేంటంటే, ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా, మున్నారా చోప్రా ఇద్దరు హీరోయిన్లు. ఈ మున్నారా చోప్రాని పబ్లిక్గా అందరూ చూస్తుండగా ఈ రవికుమార్ ముద్దు పెట్టుకున్నాడు. ఇది వైరల్ అయింది, దీని మీద విమర్శలు వచ్చాయి. అయితే రవికుమార్ ఏం చెప్తున్నా అంటే, నేను ఒక కూతుర్ని ముద్దు పెట్టుకున్నట్టే పెట్టుకున్నాను తప్ప దాంట్లో ఇంకేం లేదు, ఆప్యాయతో పెట్టుకున్నానని చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా, మున్నారా చోప్రా కూడా ఒక ఇంటర్వ్యూలో, అతను నన్ను బేటీ బేటీ అనే పిలిచేవాడు, షూటింగ్లో కూడా నాతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేయలేదు, నన్ను ఆప్యాయంగా చూసుకున్నాడు, ఆ యాంగిల్లోనే ముద్దు పెట్టాడు. ఒకసారిగా నాకు అతను సడన్గా నా భుజం మీద చేతులేసి ముద్దు పెట్టేసరికి నాకు అక్కడ అసలు ఏమీ దిక్కుదోచలేదు, నవ్వేసి ఊరుకున్నాను. బట్ అదేమి బ్యాడ్గా నేను ఫీల్ కావట్లేదు. ఆయన ఒక ఆప్యాయతతో చేశాడు తప్ప ఆ పని ఇంకా వేరే యాంగిల్ ఏమి లేదు దాంట్లో అని ఆమె కూడా చెప్పింది. సో ఇది ఒక వైరల్ అయింది. దీని తర్వాత ఇదే రవికుమార్ ఇంటర్వ్యూలు ఇస్తూ గోపిచంద్ గురించి చాలా తీవ్రంగా ఆయన కామెంట్లు చేశారు. ఏరా గోపిచంద్ నీకు బలిసిందరా, నాతో ఇలా మిస్బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు. దాంతోపాటు అతను చెప్పింది ఏంటంటే, 2016లో తను గోపిచంద్తో సినిమా చేయాలని వెళ్ళినప్పుడు కోటి ఉమెన్స్ కాలేజీలో రారాజ్ అనే గోపిచంద్ సినిమా షూటింగ్ జరుగుతుంది, దానికి వెళ్ళడానికి అతన్ని కలవడానికి నేను చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, వెయిట్ చేసిన తర్వాత కలిస్తే చూద్దాం, మంచి కథ దొరికితే చూద్దాంలే అని చెప్పాడు. అంటే నేను ఒక ఫ్లాప్ తీసేసరికి నన్ను దూరం పెట్టేశాడు గోపిచంద్. అందుకనే నేను ఇలా అంటున్నాను, ఏరా గోపిచంద్ నీకు బలిసిందా, నువ్వు అనేక సార్లు నా సోషల్ ఫంక్షన్లకు వచ్చావు, నిన్నప్పుడు కలవాలంటే 5-6 మందిని దాటి నేను కలవాలనా, ఇంత ఇది ఉందా నీకు ఇప్పుడు, నేను అసలు నిన్ను విలన్గా ఉండి నువ్వు జయము నిజము వర్షం ఇలాంటి సినిమాలలో విలన్గా ఉన్నవాడిని హీరోగా చేసిందే నేను యజ్ఞం సినిమా ద్వారా, అలాంటి నన్నే ఇప్పుడు పక్కన పెడతావా అని నేను అడుగుతున్నాను అని ఆ ఇంటర్వ్యూలో అన్నాడు. ఇది నేను ఇంటర్వ్యూలో చెప్పడమే కాదు, గోపిచంద్ ఎదురుగా కూడా గోపిచంద్తో కూడా ఇలాగే మాట్లాడతాను అని అన్నాడు అని ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఈ విషయాల్లో రెండు ఉన్నాయి. ఒకటి, ఈ డైరెక్టరు ఇలాగ ఒక హీరోని ఏరా బలిసిందా అని మాట్లాడడం కరెక్టా అనేది. దీని మీద గోపిచంద్ అభిమానులంతా కూడా తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు డైరెక్టర్ మీద. అయితే ఇక్కడ డైరెక్టర్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ ఒక హీరోతో అర్లీ డేస్లో సినిమాలు తీసినప్పుడు ఆ హిట్ కూడా ఇవ్వచ్చు, తర్వాత డైరెక్టర్ పతనం అవ్వచ్చు. అలాంటప్పుడు ఆ డైరెక్టర్కి హై హీరో ఇంకా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడు. ఇది మామూలే, కామనే. ఎందుకంటే ఇస్తే మళ్ళీ ఎక్కడ మొహమాటానికి పోయి తనకు సినిమా చేయాల్సి వస్తుంది, తన కెరీర్లో ప్రాబ్లము అనేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరిని దీంట్లో నిందించలేం. గోపిచంద్ ప్రాబ్లం ఏంటి, తను వరుసగా ఫ్లాపులు తీస్తున్నాడు ఈ రవికుమార్, మనకు ఒకప్పుడు హిట్ ఇచ్చి ఉండొచ్చు, దానికి మళ్ళీ సౌఖ్యమైన సినిమా కూడా ఇచ్చాం కదా, మళ్ళీ 3వ సినిమా అతనికి ఇస్తే మనకు అది ఫ్లాప్ అయితే మన కెరీర్ మీద ఇబ్బంది అవుతుంది అని గోపిచంద్ భావించవచ్చు, దానివల్ల ఇతనికి కోపం వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా గోపిచంద్ అయితే స్పందించలేదు ఈ విషయంలో. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో. కాంబినేషన్లో కొంతమంది పనిచేసినప్పుడు అందులో కొందరు సక్సెస్ మీద పైకి వెళ్ళిపోతారు, కొంతమంది సక్సెస్ లేకుండా ఉంటారు. సక్సెస్ లేక వెళ్ళిన వాడు సక్సెస్ లేని ఫెయిల్ అయిన వాడిని పట్టించుకోడు, అతనికి అపాయింట్మెంట్ ఇవ్వడు, మెసేజ్కి రిప్లై ఇవ్వడు, ఎక్కడన్నా కలిసినా ఒక్కోసారి
గుర్తుగుడ పట్టణ సందర్భాలు ఉంటాయి, ఇలాగా జరుగుతుంటాయి. ఇది కామన్ ఇండస్ట్రీలో, దీనికి సీరియస్ అవ్వడం వేస్ట్. బట్ రవికుమార్ హర్ట్ అయినట్టుగా ఉన్నాడు. ఇదే రకంగా అమ్మ రాజశేఖర్ కూడా నితిన్ గురించి ఆ మధ్య ఇట్లాంటి కామెంట్స్ చేశాడు. సో వీళ్ళంతా ఏంటంటే అర్లీ డేస్లో ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్లో సినిమాలు వచ్చినప్పుడు, ఆ హీరోకి హిట్లు వచ్చి అతను పైకి వెళ్ళిపోయినప్పుడు, ఈ డైరెక్టర్ కూడా హిట్లు వచ్చి పైకి వెళ్తే ఓకే, కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతాయి. లేనప్పుడు కాంబినేషన్ రిపీట్ అవ్వడానికి ఇబ్బంది. అందువల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఇటువంటివి అవాయిడ్ చేస్తారు. ఇది మామూలే, డైరెక్టర్ అనే కాదు లేకపోతే హీరో అని కాదు, ఎనీ టెక్నీషియన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కలిసి పనిచేస్తారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టరు ఎంతో లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద హిట్ అయిపోయాడు, ఈ డైరెక్టర్ ఫెయిల్ అయిపోయాడు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇతనితో మాట్లాడు, మెసేజ్కి రిప్లై చేయడు, ఒకసారి బ్లాక్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో వెరీ సినిమా ఇండస్ట్రీలో వెరీ కామన్. ఇప్పుడు రవికుమార్ వివాదం అయింది. నిజానికి రవికుమార్ 10 ఏళ్ళుగా సైలెంట్గా ఉన్నాడు. మేబీ రవికుమార్ కూడా ప్లాన్డ్గానే కాంట్రవర్సీ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మన రాజ్ తరుణ్తో తిరగబడ్ర స్వామికి ప్రమోషన్ కావాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం సినిమాల ప్రమోషన్కి ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయడం, కాంట్రవర్సీ చేయడం ద్వారా ఆ సినిమా ఉంది అనే విషయాన్ని అందరూ గుర్తించేట్టుగా చేయడం. ఇప్పుడు నిజంగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే కూడా ఈ రవికుమార్ ఈ రెండు పనులు చేయడం వల్లే, ఒకటి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం పబ్లిక్గా, రెండోది గోపిచందని తిట్టడం. దీనివల్లే మనం కూడా చర్చిస్తున్నాం, చాలా మీడియా కూడా చర్చిస్తూ ఉంది. దానివల్లే తిరగబడరా స్వామి అనే ఒక సినిమా వచ్చిందని, ట్రైలర్ రిలీజ్ అవుతుందని, ఇవన్నీ బయటికి రావడానికి రవికుమార్ చేసిన ఈ రెండు పనులే కారణం. అంటే కాంట్రవర్సీస్ వల్ల కనీసం ఆ సినిమా ఉంది అనే విషయం అయితే తెలుస్తుంది, అది కొంతవరకు అయితే ఉపయోగపడుతుంది. బట్ ఫైనల్గా సినిమాలో స్టెప్ లేకపోతే, సినిమా ఎంటర్టైనింగ్గా లేకపోతే, లేదా గ్రిప్పింగ్గా లేకపోతే ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాని ఫెయిల్ చేస్తారు. అది అనేక సార్లు ప్రూవ్ అయింది. బట్ అది వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అసలు సినిమాని జనాల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ వీక్ 10 నుంచి 15 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇంకా ఓటీటీలో కూడా లెక్కేసుకుంటే ఒక 20 సినిమాలు ఎవ్రీ వీక్ రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి కాంటెక్స్ట్లో 20 సినిమాలు అన్నీ కూడా ఆడియన్స్కి తెలిసే పరిస్థితి ఉండదు. సో మన సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాలంటే, ఒకటి బాగా డబ్బులు పెట్టి పబ్లిసిటీ, రకరకాల పబ్లిసిటీ చేయాలి, రెండు కాంట్రవర్సీ ఏదో ఒకటి చేసి కాంట్రవర్సీ ద్వారా తక్కువ డబ్బులతో ఎక్కువ మైలేజీ పొందొచ్చు. చాలామంది ఈ సెకండ్ మెథడ్ ఎంచుకుంటున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియా డెవలప్ అవ్వడం, యూట్యూబ్ ఛానల్స్ పెరగడం. వీటి వల్ల ఏమైందంటే ఏ చిన్న కాంట్రవర్సీ అయినా అది రిపిల్ ఎఫెక్ట్ అంటారు. ఆ రిపిల్ ఎఫెక్ట్ ఒకరు రాస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళని ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ కొన్ని కొత్త కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తారు, ఇలాగ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని రవికుమార్ లాంటి వాళ్ళు ఇలాగ ఓపెనింగ్స్ అప్పుడు, సినిమాల ఓపెనింగ్స్ అప్పుడే ఇది మాట్లాడతారు. నిజానికి గోపిచంద్ 2016లో చేస్తే ఇప్పుడు మాట్లాడాలని అవసరం లేదు, కానీ మాట్లాడాడు. ఆ మధ్య అంబికా దర్బార్వర్తి ప్రోడక్ట్ ఓనరు ప్లస్ సినిమా ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారిని గురించి కూడా ఈ డైరెక్టర్ ఇలాగే మాట్లాడారు. అప్పుడు వాళ్ళిద్దరిది కూడా కాంట్రవర్సీ అయింది. సో ఈ డైరెక్టర్ కొంత కాంట్రవర్సీ చేసే లక్షణాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఈ సినిమా కోసం కావాలనే కూడా ఈ టైమింగ్ చూసుకొని ఇతను